వచ్చే ఉగాది నాటికి టీడీపీ జనసేన పార్టీలు ఉండవని, ఉంటే తాను గుండు కొట్టించుకుంటానని సవాల్ చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు స్పందించారు. రాబోయే ఎన్నికల్లో చీపురుపల్లిలో బొత్సను, విజయనగరంలో ఆయన తమ్ముళ్లు, కుటుంబ సభ్యులను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నుండి బొత్స కుటుంబ సభ్యులు సహా 50 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి అంతనమ్మకం ఉంటే ఉగాది వరకు కాదని, ఇప్పుడే ఎన్నికలు పెట్టాలని సవాల్ చేశారు. వైసీపీ పని అయిపోయిందని, ఆ పార్టీకి సింగిల్ డిజిట్ ఖాయమని సర్వేలన్నీ చెబుతున్నాయని, ఆ ఫ్రస్ట్రేషన్ ను బయటకు కనిపించనివ్వకుండా జగన్ రెడ్డి నిన్నటిదాకా Y0 175 అని అన్నారని, ఇప్పుడేమో తన తప్పులను క్షమించండి అంటున్నారని అన్నారు. బొత్స కోతలు కోస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆయన కూడా గెలవరని ధీమా వ్యక్తం చేశారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని, బొత్స రాజ్యంగా భావిస్తున్న విజయనగరంలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదని, ఎన్నికల తర్వాత వైసీపీ నేతలు గుండు చేసుకోవడం కాదు, ఉరివేసుకునే విధంగా ఆ పార్టీకి దారుణ ఫలితాలు వస్తాయని బొండా ఉమామహేశ్వరరావు విరుచుకుపడ్డారు.